Namaste. Welcome to Warangal TV. ఒక అమ్మాయిని భోపాల్లో నలుగురు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకోమన్నా కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. అది కూడా పోలీస్ స్టేషన్ కి 100 మీటర్స్. ఒక రక్షణ కుటుంబానికి చెందిన వ్యక్తి యొక్క కూతురికే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది అని చెప్పేసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోపాల్ లాంటి సంఘటనలు ప్రతిరోజు మన భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రదేశంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇది మీడియా కానీ, పత్రికలు కానీ, తర్వాత రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వంగా ఆడవాళ్ల మీద ప్రతిరోజు అత్యాచారాలు జరగడం అనేది అయితే ఆగడం లేదు. 5-6 కారణాలు ఉన్నాయి. అందులో మరి ఈ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటి తరం వాళ్ళకి మోరల్ వాల్యూస్ లేని ఎడ్యుకేషన్, అంటే వాల్యూలెస్ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. దీని యొక్క పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. అసలు పిల్లలకి అకాడమిక్ ఎడ్యుకేషన్ నేర్పేటప్పుడు వాళ్ళకి నైతిక విలువలు, మానవీయ విలువలు నేర్పనంత కాలం ఇది ఇట్లానే ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఒక దుర్మార్గమైన పని చేసిన వాళ్ళకి, ఒక హింసను చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది పడాలండి. అయితే మన దేశంలో దురదృష్టవశాత్తు ఈ పక్కన ఒక హింసాత్మకమైన విషయం, ఒక హింసాత్మకమైన చర్యకు పాల్పడ్డవాడు వాడు ఎంత గొప్పోడైనా సరే శిక్ష పడనప్పుడు ఈ న్యాయ వ్యవస్థ మీద కానీ, ఈ ప్రభుత్వ వ్యవస్థ మీద కానీ ఎవరికి నమ్మకాలు ఉండవు. డబ్బుతో దేన్నైనా ఎవరినైనా కొనగలము అని అనుకున్నప్పుడు ఆ నమ్మకం వాళ్ళకి కలిగిస్తున్నది మన వ్యవస్థే. అటువంటప్పుడు ఎవ్వరు కూడా నేరాలకు భయపడరు, నేరాలకు వెనుకకు పోరు. నేరం చేసిన వాళ్ళకి సరైన టైంలో సరైన విధమైనటువంటి శిక్ష పడ్డప్పుడు అది మిగతా వాళ్ళకి ఒక హెచ్చరిక లాగుంటుంది, ఈ పని చెయ్యకూడదు. ఇప్పుడు నిర్భయతో మొదలుకుంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎన్నో కేసులు అవుతూనే ఉన్నాయి. మళ్ళా ఇది జరగదు, ఇది లాస్ట్ అని మనం అనుకుంటాం. మళ్ళీ మళ్ళీ అట్లాంటి కేసులే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా మనుషుల్లో నైతికమైనటువంటి విలువలు లేకపోవడం, అట్లా చెప్పేటువంటి కుటుంబ వ్యవస్థ ఇవాళ కూలిపోవడం, ఫ్యామిలీస్ అవ్వడం, చిన్న చిన్న ఒక కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళకు సంబంధించిన ప్రతి కోరిక తీర్చే తల్లిదండ్రులు ఉంటున్నారు. ఒక పక్కన సమాజంలో అందరికీ అన్నీ అందడం లేదు. ఆ అందకపోవడం వల్ల వాళ్ళల్లో ఉద్యోగం అయితేనేమి, డబ్బు అయితేనేమి, ఒక ఉపాధి అయితేనేమి, ఒక మంచి విద్య అయితేనేమి, అది అందకపోవడం వల్ల వాళ్ళల్లో కసి, ఒక ఉక్రోషం అలాంటివి చెలరేగి ఇలాంటి హింసాత్మకమైన చర్యలకు పాల్పడుతున్నారు. అమ్మాయికి న్యాయం చేయాలి, పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోవాలి. దానికి వాళ్ళని కఠినంగా శిక్షించకపోవడం వల్ల అలాంటివి పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం స్పందించి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు చూస్తున్న మనం రోజు పేపర్లో అట్లాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దానిలో నా వాయిస్గా నేను చెప్పేది ఏంటంటే మహిళలు కూడా తప్పకుండా వారి జాగ్రత్తలో వారు ఉండాలి. పేరెంట్స్ కూడా ఈరోజు ఏ ఒక్క పేరెంట్ అయినా ఒక మగపిల్లగాడనే కానీ ఆడపిల్లలనే కాకుండా మారల్ వ్యాలీస్, ఈరోజు మారల్ వ్యాల్యూస్ చాలా వరకు దెబ్బతింటున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మారల్ వ్యాల్యూస్ ఉండేది. ఇవాళ ఒక సబ్జెక్టు పెట్టాలి, ఆ సబ్జెక్టు పెట్టినప్పుడే ఈరోజు ఆ వాల్యూస్ ఏంది, కుటుంబం ఏంది, దాన్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం మెలగాలనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి పాఠ్యాంశాలలో కూడా ఒక తండ్రి ఒక కూతుర్ని రేప్ చేసి చంపిన దాని విషయంలో ఈరోజు జడ్జిమెంట్ విడుదలైంది. డబుల్ ఖైదు, జీవిత ఖైదు విధిస్తూ మరణశిక్ష విధించడమని ఇట్లాంటి ఎన్ని వచ్చినా కూడా ఇది మార్చలేదు. కాబట్టి కింది నుంచి, కుటుంబ వ్యవస్థ నుంచి ఈ మార్పు రావాలి. మహిళలు కూడా తమ వంతుగా మాకేంది, మేము తిరుగుతాం. ఓకే, మహిళగా మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నా ఖచ్చితంగా మన కేర్ మనది ఉండాలనేది నా ఆలోచన. పేరెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఎవరికి వాళ్ళు అన్నట్టు నిమ్మకం నీరెత్తినట్టు ఉంటున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన కదా మీకు మోరల్ వాల్యూస్ అనేది ఉండాలంటే ఆడపిల్లల్ని చేసేది మగపిల్లలే కదా, మగపిల్లలకే కదా పేరెంట్స్ చెప్పేది. కాబట్టి ఆ వాల్యూస్ అనేది ఏంది, కుటుంబం ఏంది అనేది నేర్పాలి. ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత అది. తప్పకుండా ఇలాంటి కేసులో ఈరోజు నేను ఇప్పుడే మీకు జడ్జిమెంట్ చెప్పిన కదా, అట్లాంటి తప్పకుండా శిక్ష అనేది 100% రావాలి. నిర్భయ లాంటి ఎన్ని వచ్చినా కూడా ఇంక ఇట్లాంటివి జరుగుతున్నాయంటే దాన్ని ఇంకా కఠినతరం చేయాలనేది నా వాదన.